నమస్కారం స్వాగతం శుభ స్వాగతం వసంతవల్లరికి స్వాగతం వసంతవల్లరి వీణులతోను వీక్షించండి వసంతవల్లరి 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 వసంతకాలమరుదించన హో వసంత కాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల వసంత కాల మరుదెంచెన హో వసంత కాల మరుదెంచెన హో వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంతవల్లరిలో తిరుప్పావై శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావైలోని తమిళ పాశురాలకు శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు అందించిన తెలుగు వ్యాఖ్యానాన్ని నేను చదివి వినిపిస్తున్నాను ఆ క్రమంలో ఇవాళ మనం తిరుప్పావైలోని పదవ పాశురానికి చేరుకున్నాం ముందుగా పాశురాన్ని వేద పండిట్ శ్రీ కె విజయరాఘవన్ గారు పఠించి వినిపిస్తారు విందాం நூற்று சுவர்க்கும் புகுகின்றவம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத்துழாய் முடினாராயணன் நம்மால் போற்றைப் பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோற்றமுனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆற்ற அனந்தடலுடையாய் వరంగొలమే తెట్రమాయి వంద తిరవేలో బాబాయ్ ఇప్పుడు పాశురాన్ని తమ గాత్రంలో వినిపించబోతున్నారు శ్రీమతి భవాని శివకుమార్ కుమారి నివేదిత శివకుమార్లు నా సువర్గం

വാസൽ തിരവാദ മാത്ര മുത വാസൽ തിരവാദ നാത്രമുടി നാരായണം നാട്ട நம்மால் போற்ற பறை தரும் புண்ணிய பண்டு வொரு நாள் போற்ற பறை தரும் புண்ணிய பண்டு வரு நாள் கோற்றத்தின் பாய் வீழ்ந்த கும்பகர்ணனும் வாய் வாயேந்த கும்பகர்ணனும் தோற்றும் உனக்கே பெரும் துயில் தான் தந்தானோ தோற்றும் പുനക്കേ പെരുതുയൽദാ തന്നോ ആചൽ അനന്തയ ത് വരവേലോരം പവാ തരവേലോരം പവാ അ ఇప్పుడు మనం ఈ తిరుప్పావై తమిళ పాశురానికి అర్థం తెలుసుకుందాం ఈ పాశురం సందర్భమేమిటంటే భగవద్భక్తురాలైన ఒక కన్యను మేల్కొల్పడం ఈ పాశురంలోనూ చూస్తాం నారాయణుని శ్రీపాదాలే చరమోపాయమని నమ్మిన గోపిక ఈమె కృతకృతిరాలు కావడం చేత ఉత్తమాధికారిగా భావించబడుతుంది ఉత్తమాధికారి అంటే భగవాను కరుణకు యోగ్యురాలైన భక్తురాలన్నమాట పాశురానికి అర్థం చూద్దాం కన్యావ్రతాన్ని ఆచరించి తప్పక స్వర్గానికి చేరుకుంటాననే ఆత్మవిశ్వాసం కలిగిన ఓ చెలి నీ తలుపు దగ్గర నిలబడి మేం పిలుస్తుంటే కనీసం తలుపు తెరిచి పలుకకపోవడం నీ సంప్రదాయమా ఆ చెలి స్పందించకపోవడం చేత బయట నిలబడిన ఆండాళ్ తదితర గోపికలు ఆమెకు వినపడే విధంగా వాళ్ళల్లో వాళ్లే ఇలా సంభాషించుకుంటున్నారప్పుడు తులసీదామభూషణుడైన నారాయణ నామగానం స్వామికి అత్యంత ప్రీతికరం మనం చేసే నామస్మరణకు ప్రసన్నుడై కృష్ణుడు తప్పక మనకు వ్రతోపకరణమైన పరవాయిద్యాన్ని ప్రసాదించగలడు ఇక్కడ పర అంటే భేరీ అనమాట అందుకే నీవునూ మాతోరా పూర్వం ధర్మమూర్తి అయిన శ్రీరాముడు వధించిన కుంభకర్ణుణ్ణి నీవు నిద్రపోటీలో జయించినట్టున్నావు అతడు తన నిద్రను నీకు ధారపోసాడా అనిపిస్తోంది అటువంటి నిద్రావశురాలువై మైమరిచిపోయి ఉన్న ఓ ప్రియసీ మా బృందానికి విలువైన ఆభరణాన్నివి నువ్వు తెలివి తెచ్చుకొని వచ్చి తలుపు తీయవమ్మా అంతరార్థం చూద్దామే ఈ పాశురంలో రెండు విషయాలు ప్రస్తావించి ఉన్నాయి వాటి మీద దృష్టి పెడితే అంతరార్ధం విశదమవుతుంది ఇక్కడ ప్రస్తావించిన స్వర్గం దేవేంద్రుని సామ్రాజ్యం కాదు భగవత్సమాగమం ఈ పాశురంలో ఆండాళ్ మేల్కొల్పే గోపిక భగవానునికి సక్రమ రీతిలో సంపూర్ణ శరణాగతి ఆచరించి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తోంది ఆమె పరిస్థితి ఒక శ్రీవైష్ణువుని పరిస్థితి వంటిది ఆమెకు చెయ్యగలిగిందంటూ ఇంకేమీ మిగల్లేదు శరణాగతి సమర్పించి భగవానుడే రక్షకుడు దారి తెన్ను అని నమ్మిన తర్వాత ఆయన తప్ప మరొక ఉపాయం ఆమెకు లేదు స్వర్గం అనే పదాన్ని సు మరియు వర్గం అనే పదాలు కలువగా ఏర్పడిన సంధిగా అర్థం చేసుకుంటే ఆమె కోరుకునేది మంచి మనుషుల సాంగత్యం శ్రీవైష్ణవ సాధు సాంగత్యం ఈ గోష్ఠి సభ్యులు ప్రాపంచిక సుఖాలకు లౌకిక విషయాలకు వాటి వెంట పరుగులు తీసే మనుషులకు ఆమడ దూరంలో ఉంటారు మోక్షం ప్రసాదించే భగవతనుభవమే ఈ పాశురం ప్రస్తావించిన స్వర్గం ఇంద్రలోకం కాదు భగవానునితో కూడినదే స్వర్గం ఆయన లేనిదల్లా నరకమే యస్త్వయా సహ స్వర్గో నిరయోయస్త్వయా వినా అనమాట అరుంగలమే అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిది పాత్ర రెండవది ఆభరణం భగవానుని అపార కారుణ్యాన్ని నింపుకున్న పాత్రగా ఒక శ్రీవైష్ణవుణ్ణి భావించవచ్చు శ్రీవైష్ణవుని ఆత్మగుణాలే అతడి అమూల్య ఆభరణాలు కాబట్టి అతడే స్వయంగా శ్రీవైష్ణవ సత్సంగాలకు మకుటాయమానమైన ఆభరణమని నిస్సందేహంగా భావించవచ్చు లోపల నిద్రిస్తున్న గోపిక ఉత్తమాధికారి అంచేత ఆమెను మేల్కొల్పి ఆమె లేచి బయటకు వచ్చి తమను చేరుకున్నందుకు గోపికలందరూ పరమానందం చెందారు ఆమె అద్భుత గుణ సౌందర్యాలను ప్రశంసిస్తూ అరుంకలమే అని సంబోధించారు పెరుక్కారణై స్వామి తొమ్మిది పది పాశురాలను వ్యాఖ్యానిస్తూ సత్కార్యాలు మనసా వాచా చేసేవారు ఇహపరాలలో సుఖాలను అనుభవిస్తారు అని అంటారు ఈ పాశురంలో ఆండాళ్ ప్రస్తావించిన గోపిక కృష్ణునికి ఇష్టురాలు ఆనందం కలిగించే భక్తురాలు తాను వ్రతం చేస్తానని సంకల్పించుకూడా నిద్రలో మౌనవ్రతాన్ని పాటించింది అంటే పిలుస్తున్నా లేవకుండా స్పందించకుండా పడుకునే ఉంది అని ఇతర గోపికలంతా ఆమెను ఆటపట్టించారు ఆమె తన సంకల్పాన్ని నిలబెట్టుకోలేదని గుర్తుచేస్తూ ఆమెను అమ్మగారూ ఓ దొరసాని అని సంబోధించారు అయినా ఆమె తలుపు తెరవలేదు శ్రీమన్నారాయణునికి తులసీదళం మహిమలకు ఈ పాశురం నివాళులర్పిస్తుంది ఇక్కడ కిరీటంపై తులసీమాలను ధరించిన నారాయణుడు తన చరణాల వద్ద శరణాగతి సల్పిన ముముక్షువులకు మోక్షం ప్రసాదిస్తాడని చెప్తుంది ఆండాళ్ తులసీదళ మహిమల ప్రస్తావనిక్కడున్నది ఆయన శిరస్సుపై ధరించిన అపూర్వ పరిమళయుతమైన తులసిమాల అంతకు మునుపు సూడికొడుత్త నాచియార్ ఆండాళ్ళు సమర్పించినదే మహాభారతంలో కృష్ణ భగవానుడు పుష్పాలలో తులసి శ్రేష్టమైనది అంటూ తులసి మహత్యాన్ని సూచిస్తాడు తులసి అమృతమధనం జరిగినప్పుడు ఉద్భవించింది తులసి పుష్పాలు ఆకులు వేరు కాండము అన్నీ భగవదారాధనలోనే గాకుండా పితృశ్రాద్ధాలలో యజ్ఞయాగాదులలో కూడా వినియోగపడతాయి నీలోత్పలం విష్ణు పూజకు ముఖ్యం కుముదము అంటే ఎర్రకలువ తరువాతి స్థాయిదైతే పుండరీకం ఉంటుందే వెయ్యిరేకుల కలవ అది మరింత శ్రేష్టమైనది స్వర్ణపుష్పం వీటన్నింటికంటే పూజకు శ్రేష్ఠం ఈ పుష్పాలన్నింటికీ తలమానికమైనది తులసి అత్యంత శ్రేష్టము పవిత్రము అని కొనియాడబడింది తులసి శ్రీ విల్లిపుత్తూరులో ఆండాళ్ళు జన్మించినది లేదా ప్రకటమైనది పెరియాళ్వారుల తులసి వనంలోని తులసి పొదలోనే మార్గశిరమాసంలో తులసికట్టెలతో అగ్ని రగిల్చి తులసి వనంలోని తులసి పొదలోనే పొంగలి వండి నైవేద్యం సమర్పిస్తే అత్యంత శుభప్రదమని ప్రతీతి తులసి కట్టెలతో అంత్యక్రియలు చేస్తే ఆ విగతజీవికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్న విషయం ప్రసిద్ధం మాసి రథసప్తమి ఏకాదశి పర్వదినాలలో భగవానునికి తులసి కట్టెలతో రగిల్చిన అగ్నిపై నైవేద్యం వండి సమర్పించటం వల్ల వెయ్యేళ్లపాటు ఆరాధన చేసిన పుణ్యఫలం దక్కుతుందని తులసి మహిమలు సుందరి అని వేదాంత దేశికులు స్థుతించిన మహిమలు అనంతాలు ఇక్కడ సుందరి అంటే క్షమాం భూదేవి అవతారమని అర్థం వసంతవల్లరిలో శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావై పాశురాల పఠనంలో ఇవాళ మనం పదవ పాశురాన్ని పూర్తి చేశాం తిరిగి రేపటి వసంతవల్లరిలో తిరుప్పావై పదకొండవ పాశురాన్ని అధ్యయనం చేద్దాం వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను వసంత లక్ష్మి నాలపించగా వసంత కాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి